ఈ నెల 16న స్కిల్ డెవలప్మెంట్ కేసుపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ చంద్రబాబు వేసిన పిటిషన్పై తీర్పు వెలువరించనుంది. ఆర్టికల్ 17A ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా కేసు నమోదు చేయడం కుదరదని చంద్రబాబు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై అక్టోబర్ 20న తుది విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఈ నెల 16న ఉదయం 10:30కు తీర్పు ఇవ్వబోతోంది. మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలంటూ చంద్రబాబు పిటిషన్ వేశారు. సో దీనికి సంబంధించి 16న తీర్పు అయితే వెల్లడి కానుంది సుప్రీంకోర్టు నుండి. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, 16వ తేదీన అంటే ఈ నెల 16వ తేదీ మంగళవారం రోజున స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వబోతుంది. జస్టిస్ అనిరుద్ధ్ బోస్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు ఇవ్వబోతుంది. అక్టోబర్ 20వ తేదీన ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ అంతా పూర్తి చేసి ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి తీర్పును వాయిదా వేయడం జరిగింది. అయితే అనేక సార్లు ఈ తీర్పు ఎప్పుడొస్తున్నా అంటూ అందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూశారు. ఎందుకంటే ఈ కేసు అంత కీలకమైనటువంటి కేసు. అసలు ఎఫ్ఐఆర్ ను, తనపై దాఖలు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ని రద్దు చేయాలంటూ చంద్రబాబు నాయుడు ఈ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. 17A సంబంధించి 17A తనకు వర్తిస్తుంది. మాజీ ముఖ్యమంత్రులకు అదేవిధంగా మంత్రులను అరెస్ట్ చేసే ముందు 17A అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ దాని ప్రకారంగా గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా తన అరెస్ట్ చేశారు. కాబట్టి ఈ కేసులో ఎఫ్ఐఆర్ ని క్రాష్ చేయాలి అంటూ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి తీర్పు, ఈ తీర్పు రేపు 16వ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవ్వబోతుంది. జస్టిస్ అనిరుద్ధ్ బోస్ నేతృత్వంలోని ధర్మాసనం, గతంలో జస్టిస్ అనిరుద్ధ్ బోస్ అదేవిధంగా జస్టిస్ దహలాన్ త్రివేది నేతృత్వంలోని ధర్మాసనమే ఇది విచారించింది. ఆ తర్వాత దీని తర్వాత ఫైబర్ నెట్ కేసు కూడా సుప్రీంకోర్టుకు వచ్చింది. ఫైబర్ నెట్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా, అంటే ఫైబర్ నెట్ కేసులో హైకోర్టులో అక్కడ బెయిల్ ముందస్తు బెయిల్ నిరాకరించడంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వచ్చారు. ఆ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించినటువంటి విచారణ కూడా ఇదే ధర్మాసనం ముందుకు వచ్చినప్పుడు 17A సంబంధించినటువంటి ఆ యొక్క తీర్పు వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుపుతాము. ఎందుకంటే 17A వర్తిస్తుంది అని చెప్పినప్పుడు మిగతా కేసులన్నీ కూడా చెల్లవు. కాబట్టి 17Aకి సంబంధించినటువంటి తీర్పు ఇచ్చిన తర్వాతనే ఈ ఫైబర్ నెట్ కేసును కూడా తేల్చుతామంటూ కూడా చెప్పడం జరిగింది. అంతవరకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయకూడదంటూ అక్టోబర్ 20వ తేదీన ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించినటువంటి విచారణ పూర్తి అయింది. ఆ తర్వాత జడ్జిమెంట్ కూడా అదే రోజు రిజర్వ్ చేశారు. 17A సంబంధించి, అంటే స్కిల్ డెవలప్మెంట్ లో 17A సంబంధించి ఎంత కీలకమైంది అంటే, ఈ 17A కనుక చంద్రబాబు నాయుడుకి వర్తిస్తుంది అని చెప్తే మిగతా కేసులు ఏవైతే ఉన్నాయో ఆయన పైన పెట్టినటువంటి ఇసుక కేసు కానీ, IRR కేసు కానీ, తర్వాత మిగతా కేసులు ఏవైతే మద్యం కేసు, ఇవన్నీ కూడా చెల్లుబాటు కావు. అయితే ఇప్పటికే వాటన్నిటిలో కూడా చంద్రబాబు నాయుడుకి ముందస్తు బెయిల్ వచ్చింది. హైకోర్టులో మొన్న 3 కేసుల్లో కూడా వరుసగా ముందస్తు బెయిల్ వచ్చింది. ఫైబర్ నెట్ కేసులో కూడా తనపై ఉన్నటువంటి ఈ ఫైబర్ నెట్ కేసులో కూడా ముందస్తు బెయిల్ ఇప్పుడు ఈ యొక్క ఫైబర్ నెట్ కేసు మాత్రం ఇప్పుడు పెండింగ్ లో ఉంది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అన్ని కేసులకు సంబంధించి కీలకమైనటువంటి ఈ 17A అనే చెప్పొచ్చు. 17A వర్తిస్తుందంటే మిగతా కేసులన్నింటిలో కూడా చంద్రబాబు పైన ఇక ఫర్దర్ గా ఏ కేసు పెట్టాలన్నా, ఇప్పుడున్నటువంటి కేసులు చెల్లాలన్నా కూడా 17A కనుక వర్తిస్తుందని చెప్తే ఇక గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి తీసుకోవాలి. అది కూడా అన్ని స్టేజుల్లో, స్టేజ్ బై స్టేజే ఈ యొక్క అనుమతులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముందు దర్యాప్తు చేయడానికి అనుమతి తీసుకోవాలి. దర్యాప్తు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అనుమతి తీసుకోవాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత కూడా విచారించడానికి కూడా అనుమతి తీసుకోవాలి. విచారించిన తర్వాత అరెస్ట్ చేయడానికి కూడా అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేసులో ఉద్దండలో ఉన్నటువంటి న్యాయ కోవిధులు చాలా మంది దీంట్లో వాదించడం జరిగింది. చంద్రబాబు నాయుడు తరఫున ప్రముఖ సీనియర్ న్యాయవాది అయినటువంటి హరీష్ సాల్వే కూడా వాదించారు. మరోపక్క ఏదైతే ఈ సిద్ధార్థ్ లోథ్రా కూడా ఈ కేసులో మొదటి నుంచి కూడా ఉన్నారు. అయితే హరీష్ సాల్వే చేసినటువంటి వాదనలు కూడా చాలా కీలకమైనటువంటి వాదనలు. ఆ వాదనలు అంటే గతంలో కూడా ఇదే కేసుకు సంబంధించి రాఫెల్ డీల్ కి సంబంధించినటువంటి కేసులో కూడా 17A వర్తిస్తుందని గతంలో ఇదే సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఆ కేసును అనుగుణంగానే ఈ యొక్క కేసును కూడా ఉంటుందా, లేకపోతే 17A సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అన్న దానిపైన అయితే చాలా ఉత్కంఠ నెలకొనుంది. ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఇటు జస్టిస్ అనిరుద్ధ్ బోస్ కానీ, జస్టిస్ దహ్లాన్ త్రివేది కానీ చాలా కీలకమైనవి అదేవిధంగా మౌలికమైనటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తారు. వాటన్నిటిని కూడా మనం చూసాం. అసలు ఎప్పుడు FIR దాఖలు చేశారు అంటే 2018లో 17A కి సంబంధించినటువంటి ఈ యొక్క విచారణ వచ్చింది. 17A కి సంబంధించినటువంటి ఈ యొక్క అమెండ్మెంట్ ఏదైతే 2018 తర్వాత వచ్చిందో, ఈ 2018 తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క అమెండ్మెంట్ ఆధారంగా మీరు ఎందుకు కేసు నమోదు చేశారు? అంతకు ముందు ఈ కేసు FIR దాఖలు చేయలేదు కదా. 2018 తర్వాత 17A అమల్లోకి వచ్చిన తర్వాత మీరు FIR దాఖలు చేస్తే ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా అన్న అభిప్రాయంతో పాటు అసలు కేసు స్పెసిఫికా లేకపోతే పర్సన్ స్పెసిఫికా అంటే ఎవరిపైన కేసు పెడుతున్నారు అన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మీరు కేసు స్పెసిఫిక్ గా ఈ యొక్క 17A వర్తిస్తుందా లేకపోతే పర్సన్ స్పెసిఫిక్ గా ఈ కేసు వర్తిస్తుందా అనేది కూడా అందరూ ఈ జడ్జిమెంట్ సమయంలో అంటే ఈ విచారణ సమయంలో న్యాయమూర్తులు కోరటం జరిగింది. అదే కాకుండా గతంలో ఇది ఒక రెజ్యూమ్ రివైజ్ అంటూ హరీష్ సాల్వే ఒక పదాన్ని కూడా వాడటం జరిగింది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ యొక్క కేసులు విధించారు. 3.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న తర్వాత ఈ కేసును విధించడం, తర్వాత చంద్రబాబు నాయుడు సమయంలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు జరిగిందని చెప్తున్నప్పటికీ కూడా ఆ దర్యాప్తు ఆధారంగానే FIR ఫైల్ చేస్తారనడానికి కూడా ఎక్కడ ఆధారాలు లేవు. 2022లో ఏదైతే కేసు నమోదు చేశారో ఆ కేసుకు సంబంధించి అంటే ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన MD ఇచ్చినటువంటి ఒక ఫిర్యాదు ఆధారంగానే FIR నమోదు చేయడం జరిగింది తప్పితే గతంలో చేసినటువంటి విచారణ ఆధారంగా ఆ దర్యాప్తు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారని కూడా లేదు. కాబట్టి ఇది ఆల్టుగెదర్ ఫ్రెష్ కేసు. కాబట్టి ఈ కేసులో 17A చంద్రబాబు నాయుడుకి వర్తిస్తుంది అంటూ హరీష్ సాల్వే వాదించారు. అదేవిధంగా అనేక న్యాయ సూత్రాలను కూడా ఆయన చెప్పడం జరిగింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అనేక జడ్జిమెంట్లను కూడా ఆయన ఇక్కడ ఉదహరించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి కూడా ఈ కేసులో వాదించడం జరిగింది. ముకుల్ రోహత్గి తన వాదనలను చెప్పేటప్పుడు చాలా అంటే 17A కి సంబంధించి ఆయన చేసినటువంటి వాదనలో కూడా 17A కేవలం అవినీతికి సంబంధించినటువంటి సెక్షన్ మాత్రమే. అవినీతికి సంబంధించి ఏదైనా ఒక సెక్షన్ ఉంటే దానికి సంబంధించి అనుమతులు తీసుకోవాలంటే మాత్రమే ముందస్తు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడుకి సంబంధించి అవినీతికి సంబంధించినటువంటి కేసు మాత్రమే కాదు, మిగతా సెక్షన్లు కూడా ఉన్నాయి, మిగతా క్రిమినల్ సెక్షన్లు కూడా ఉన్నాయి. కాబట్టి వాటికి ముందస్తు అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా అన్న అంశాన్ని ఆయన లేవనెత్తారు. అటువంటిప్పుడు ఇది ACB కోర్టు అంటే అవినీతి సెక్షన్ కు సంబంధించి కాకపోతే ఆ సెక్షన్ కొట్టేస్తే మరి ACB సెక్షన్ ఆయనకి ఎట్లా రిమాండ్ విధిస్తుంది అన్న అంశాన్ని కూడా లేవనెత్తారు. సో ఇది ఆల్టుగెదర్ వేరే కోర్టు కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా అన్న అంశాన్ని కూడా ఈ యొక్క న్యాయస్థానం లేవనెత్తింది. సో వీటన్నిటినీ కూడా అంటే ఈ యొక్క విచారణ సందర్భంగా న్యాయమూర్తులు లేవనెత్తినటువంటి ప్రశ్నలకు ఏ విధంగా రేపు తీర్పులో జవాబు చెప్పబోతున్నారు? ఈ తీర్పు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వస్తుందా లేకపోతే వ్యతిరేకంగా వస్తుందా? అనుకూలంగా వస్తే ఇప్పుడు పెట్టినటువంటి కేసులన్నీ కూడా నల్ అండ్ వైడ్ అవుతాయా? ఈ FIR మొత్తాన్ని కొట్టేస్తారా లేకపోతే FIR లో చంద్రబాబు నాయుడు పేరును మాత్రమే కొట్టేస్తారా? అంటే ఈ FIR లో చాలా మంది మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. డిజైన్ టెక్ కి సంబంధించి కానీ లేకపోతే మిగతా సైమన్స్ కు సంబంధించినటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో వాళ్ళందరి పరిస్థితి ఏమవుతుంది? వీటన్నిటికీ కూడా 16వ తేదీన ఒక ముగింపు పలకబోతుందనే చెప్పొచ్చు. అంతేకాకుండా మిగతా కేసులన్నిటికీ సంబంధించి ఒకవేళ 17A చంద్రబాబు నాయుడుకి వర్తిస్తుందంటే అదే 17A సెక్షన్ ఇటు లోకేష్ కూడా వర్తిస్తుంది, మంత్రులకు సంబంధించినటువంటి కూడా. సో 17A ఆయనకు కూడా వర్తిస్తుంది. కాబట్టి అందరికీ అంటే ఇప్పుడు ఒక ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది, ఒక ఊరట కలిగే అవకాశం ఉంటుంది 17A కనుక చంద్రబాబు నాయుడుకి వర్తిస్తుంది. 17A ఏ విధంగా వర్తిస్తుంది? ఆ వర్తించే 17A సెక్షన్ కింద ఏ విధంగా ముందస్తు అనుమతులు తీసుకోవాలి, తర్వాత ఈ సెక్షన్ అసలు ఈ కేసుకు సంబంధించి కూడా కొంత డీటెయిల్ గా వెళ్లే అవకాశమే ఉందని చెప్పొచ్చు. అంటే ఈ కేసుకు సంబంధించి మెరిట్స్ లోకి వెళ్తారా లేకపోతే 17A వరకే పరిమితం అవుతారా చూడాలి. అంటే 17A వరకే పరిమితమై ముందస్తు అనుమతులు తీసుకోవాలన్నప్పుడు ఇక కేసు మెరిట్ లోకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు అన్నది కూడా విచారణ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. సో కేసు మెరిట్స్ లోకి వెళ్లకుండా కేవలం ఈ యొక్క 17A కి సంబంధించి మాత్రమే ఇది కన్ఫైన్ అయ్యే అవకాశం ఉంది. మంగళవారం ఈ యొక్క విచారణ దీనికి సంబంధించిన తీర్పును జస్టిస్ అనిరుద్ధ్ బోస్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవ్వబోతుంది. కాబట్టి ఆ తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు లో వచ్చిన తర్వాత అప్పుడు ఫైబర్ నెట్ కేసుకు సంబంధించినటువంటి విచారణ కూడా జరిగే అవకాశం ఉంది. సో మంగళవారం ఒక జడ్జ్మెంట్ డే అనే చెప్పొచ్చు.